కాలేజీలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అంటే బేసిక్గా కార్పొరేట్ జూనియర్ కాలేజీలో పిల్లలు ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే దీని వలన కావచ్చు సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ సూసైడ్లు అనేవి ఒక స్థాయిలో విపరీతంగా పెరిగిపోయింది. అవును, దాన్ని అరికట్టడానికి మీ నిర్ధారణ ప్రణాళిక ఏంటి? లేదండి, అంటే వీటికి అన్ని రకాలుగా ఏంటంటే ఫస్ట్ పిల్లల్లోనూ పేరెంట్స్లోనూ ఆ ర్యాంకుల పిచ్ అనేది తగ్గించాలి. సో అందులో భాగంగానే ఈరోజు ఎక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని చెప్పి, సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ర్యాంక్ వచ్చినప్పుడు మా నీకెందుకు ర్యాంక్ రాలే అని అడిగేది పిల్లల్ని ఇబ్బంది పెట్టడం. తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్లో కూడా ఈ ఈ కల్చరు, ఈ ర్యాంకుల కల్చర్ వచ్చిన తర్వాత ఒకవాడే ఒకడేమో నా దగ్గర 5 10లో 5 ర్యాంకులు నావే అంటాడు, ఇంకొకడేమో 10లో 7 ర్యాంకులు నావే అంటాడు. ప్రతి మేనేజ్మెంట్ కూడా క్రీమ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి నీ దగ్గర 1000 మంది ఉంటే వాళ్ళకు డిఫరెంట్ టెస్టులు పెట్టి ఎప్పటికప్పుడు జాయిన్ అయ్యేటప్పుడే కాదు మధ్య మధ్యలో కూడా టెస్టులు పెడుతూ టాప్ క్రీమ్ని 30 మందిలో 40 మందిలో ఏమో పెట్టి ఇంకా వాళ్ళని 24 గంటలు చదివించే కార్యక్రమం చేస్తాం. సో దాన్ని అరికట్టడానికి మేము ఫ్యూచర్లో ఈ అడ్మిషన్స్ కూడా, ఇంటర్మీడియట్కి అడ్మిషన్స్ కూడా ఆన్లైన్లో సెంట్రల్ కౌన్సిలింగ్ చేయాలని, ఇప్పుడు ఎంసెట్ వాళ్ళకి ఏ రకంగా అయితే అడ్మిషన్స్ ఇస్తున్నాము అంటే గవర్నమెంట్ విల్ అలాట్, ఇగో ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి ఈ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్స్ ఈ సీట్కి వీళ్ళు, ఈ కాలేజ్కి వీళ్ళు, ఈ కాలేజ్కి అట్లా. మేము కూడా ఫ్యూచర్లో ఆల్ గవర్నమెంట్ సారీ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ కూడా ఒక కౌన్సిలింగ్ చేసి మీ కాలేజీకి ఇగో వీళ్ళు ఆప్ట్ చేశారు వీళ్ళని చదివించాలి, దాంట్లో ఎక్కడ కూడా నువ్వు ఏ రకంగా ఈవెన్ సెక్షన్స్ చేసేటప్పుడు కూడా ఎట్లా సెక్షన్స్ చేస్తున్నావు అనేది దానికి గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తాం. అంటే జెండర్ బేస్డ్ చేస్తామా లేకపోతే అల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తాం, ఇట్లాగే ఉండాలి తప్ప బేస్డ్ ఆన్ మెరిట్ సెక్షన్స్ చేయడం అనేది దాన్ని డెఫినెట్గా మేము గైడ్లైన్స్లో పెడతాం, అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. సో ఇవన్నీ తీసుకుంటే అల్టిమేట్గా ఈ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అండ్ ఇందాక కూడా చెప్పాను, మేము గవర్నమెంట్ తరఫున కూడా అవసరమైతే ఈ సైకాలజిస్ట్ను కొంతమందిని ఏమైనా రిక్రూట్ చేసుకునో హైర్ చేసుకునో, పిల్లలకు కూడా అక్కడక్కడ ఒక 5 6 స్కూళ్ళని జూనియర్ కాలేజీ పిల్లల్ని కలిపి ఒక పెద్ద హాల్ తీసుకొని వాళ్లకు వాళ్ళతో మాట్లాడించడం, అంటే వాళ్ళని గైడ్ చేయడం, ఒత్తి నుంచి బయట తీసుకోవడానికి ఏం చేయాలనే దిశగా డెఫినెట్గా ఈవెన్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు కూడా అవసరమైతే వాళ్ళకు కూడా అవసరమైతే 2 3 జూనియర్ కాలేజీకైనా ఒక సైకాలజిస్ట్ మీరు రిక్రూట్ చేసుకోవాలనే అంశం మీద కూడా మేము ఆలోచన చేసి దాని మీద కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తాం. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.